హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా అన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు మీకు మంచి రెసిపీ చూపించబోతున్నాను అనమాట. సో ఇది చాలా హెల్దీ రెసిపీ కూడాను, చాలా బాగుంటుంది. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 2-3 డేస్, 1 వీక్ లోపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ లోపు కూడా ఉంటుందన్నమాట. ఈ పాటకే అర్థమైపోయి ఉంటుంది నేనేం రెసిపీ చేయబోతున్నానో. సో ఇదే అనమాట ఈరోజు రెసిపీ. కొత్తిమీరతో పచ్చడిని ఎలా చేసుకుందామో ఈరోజు చూద్దాం. ఈ కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర తీసుకోవాలండి ఎప్పుడు కూడాను. సో ఇది హెల్త్కి చాలా మంచిది, డైజెషన్ కూడా బాగా అవుతుంది. సో ఈరోజు ఈ కొత్తిమీరతో మనము పచ్చడిని ఎలా చేసుకుందామో చూద్దాం. ఇది రోటి పచ్చడి. సో దీనిని ఒక 1 వీక్ లోపు వాడుకోవాలన్నమాట. సో నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈరోజు అయితే మనం రోటి పచ్చడి చూడబోతున్నాం. మన ఇడ్లీలోకి, దోశలోకి, అలానే ఉప్మాలోకి, అలానే రైస్లోకి మంచి కాంబినేషన్ అనమాట ఈ కొత్తిమీర చట్నీ. సో దీన్ని ఎలా తయారు చేద్దాము, దీన్ని తయారు చేసే విధానము మరియు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. మరి చలో, దీనికి ముఖ్యంగా మనకి చింతపండు కావాలన్నమాట. ఈ ఈ మొత్తానికి కూడా టేస్ట్ అంతా చింతపండులోనే ఉంటుంది. కొంచెం తాలింపుకి కరివేపాకు, జీలకర్ర, మన రాళ్ల సాల్ట్, కొంచెం బెల్లము, వెల్లుల్లి, అలానే ఎండుమిర్చి అన్నమాట. నేను టేస్ట్ కోసం ఒక పచ్చిమిర్చి కూడా వేశారు. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. వీటితో పాటు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయినది కొత్తిమీర అనమాట. సో ఈ కొత్తిమీరని బాగా వాష్ చేసేసుకొని చక్కగా ఫ్రెష్ కొత్తిమీరని తీసుకోవాలి, గ్రీన్ కలర్లో ఉన్నది. సో దాన్ని వాష్ చేసేసుకొని మనము చక్కగా చిన్నగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అలా కట్ చేసుకొని మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకొని తాలింపు వేసుకోవటమే ఎంతో చక్కని యమ్మీ యమ్మీ టేస్టీగా ఉండే మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం కాడల్ని పడేయాల్సిన పని లేదన్నమాట. మనం ఎలాగో మిక్సీలో వేస్తాం కాబట్టి మంచి ఫ్లేవరు, అలానే మరీ సాఫ్ట్గా అవ్వకుండా ఉంటుందన్నమాట ఈ కాడల్ని కూడా వేసుకుంటే. సో చాలా టేస్టీగా మంచి స్మెల్తో ఆ ఫైబరు అంతా కూడా మనకి మంచి డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది అన్నమాట. ఫైబర్ అనేది, ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటుంది, ఈ కాడల్లో మరీ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను మొత్తాన్ని కూడా అలా పైపైన మొత్తం కూడా కట్ చేసుకోవటమే, మరీ స్లైసెస్లో అవసరం లేదు, కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి అలా కట్ చేస్తాను అన్నమాట. సో కొంచెం ఆయిల్ని తీసుకొని ఒక బాండీలో మనము వీటిని ఫస్ట్ ఎండుమిర్చిని, తర్వాత వీటిని అన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. అది ఎలానో చూసేద్దాం. Thank you.
ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీ ఎలా వచ్చింది అనేది మాకైతే చాలా సూపర్గా వచ్చింది. ఎంతో హెల్దీ రెసిపీ కూడా ఇది. నేను మా గ్రాండ్ మా కలిసి చేశామన్నమాట. సో తను ఇది బాగా చేస్తుంది, అందుకని తను వచ్చినప్పుడు మీకు షేర్ చేద్దామని చెప్పేసి స్పెషల్గా కొత్తిమీరని తెప్పించి తన చేత చేయించి మీకు వీడియో షేర్ చేస్తున్నాను. చాలా మంచిది, హెల్దీ రెసిపీ కూడాను ఇది. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీ అందరూ కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్పెషల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేయగానే వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఈ మధ్య యూట్యూబ్ అనేది అందరికీ నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదు. సో అందువల్ల వ్యూస్ అనేవి కొంచెం లేట్గా వస్తున్నాయి అన్నమాట. బట్ వ్యూస్ అయితే వస్తున్నాయి. సో అందరికీ నోటిఫికేషన్స్ అనేది ఇవ్వడం లేదు. నేను కమ్యూనిటీలో కూడా నేను లింక్ని పోస్ట్ చేస్తాను. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.